పాదయాత్రకు సంఘీ భావం అని చెప్పి దీన్ని మరింత గొప్పగా కొనసాగడానికి అన్ని రకాల శక్తియుక్తులను అందిస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు వచ్చిండు. ఈ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా మాజీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో పార్టీ ఫ్లోరర్ గా ఉండే పెద్దలు జితేందర్ రెడ్డి గారు వచ్చిండు. మా ముత్యంజయ శర్మ గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు బొడిగె శోభ గారు, ఎంఎస్ ప్రభాకర్ గారు, తులా ఉమగారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చిండు. పెద్దలు అన్న ధర్మారావు అన్న వచ్చిండు, అలంకొండ ఎమ్మెల్యే గారు చెప్పిన. ఇక కేసీఆర్ గారు ఏమహంకారం ఉంటుంది? నేను చేస్తే ఒక లీడర్ అవుతాడు, నేను వద్దనుకుంటే ఆ లీడర్ ఆగిపోతాడు. అందుకే ఆయన అనుకున్నట్టున్నది నేను ఎత్తుకుంటే కదా ఈ పెద్ద కనబడుతున్నది, దించి చూస్తా అనుకున్నాడు ఆయన. అని దించిండు. దించిన తర్వాత అర్థమై గారు ఇది ఆరిపోయే దీపం కాదని, ఇది ఆరిపోయే దీపం కాదని, ఇది ఆయనే ఆరిపోయేటువంటి రోజులు వచ్చాయి. ఇవాళ కేసీఆర్ ఆనాడు మీరు ఏం మాట్లాడిండు, ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆనాడు మీరు ఏం చేసిండ్రు, ఇవాళ మీరు ఏం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నాడు మనం ప్రజలు నమ్ముకున్నాం,
మనం ధర్మాన్ని నమ్ముకున్నాం, మనం చైతన్యాన్ని నమ్ముకున్నాం. ఇవాళ కేసీఆర్ దేని నమ్ముకున్నాడు? తప్పును నమ్ముకున్నాడు, దౌర్జన్యాన్ని నమ్ముకున్నాడు, అహంకారాన్ని నమ్ముకున్నాడు. ఒక నయా నిజాం లాగా ఎమ్మెల్యేలు గంజినీగలతో సమానం, మంత్రులు కాకపోయినా కనీసం మనుషులు చూడమని చెప్పి వేడుకునే పరిస్థితి వచ్చింది. ఆయన సొంత మాటల్లో చెప్పాలంటే గుర్తు చేస్తున్న ఒకటి, 2018 ఎన్నికల రిజల్ట్ వచ్చింది, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన. విలేకరులంతా అడిగిన ఒక ప్రశ్న, అయ్యా కేసీఆర్ గారు మేమందరం అనుకున్నాం అత్యవసర మార్కులతో మాత్రమే మీరు గెలుస్తారని, పోటాపోటీగా గెలుస్తారని, సంపూర్ణ మెజార్టీ వస్తూ రాదని చెప్పి అనుకున్నాం. కానీ మా మాటలన్నీ తలకిందలైపోయినాయి. మీరు 88 సీట్లు గెలిచిండ్రు, మీరే గెలిచిండ్రు, కానీ మీ పార్టీలో మంత్రులు గుసగుస పెడుతున్నారు, మీ పార్టీలో ఎమ్మెల్యేలు గుసగుస పెడుతున్నారు, ఎంపీలు గుసగుస పెడుతున్నారు. ఈసారైనా ఏమైనా ప్రజాస్వామ్యం ఉంటుందా లేదని, ఈసారైనా గౌరవం ఉంటుందా లేదని చెప్పి గుసగుస పెడుతున్నట్టే వాళ్ళు టక్కన అన్న మాట ఏంటో తెలుసా? మీరు ఎప్పుడన్నా పాత రికార్డు పాత వీడియో చూడండి మళ్ళీ, ఒకవేళ కనుక నా పార్టీలో ప్రజాస్వామ్యం కనుక ఉంటే, నా పార్టీలో ఎమ్మెల్యేలకు మంత్రులకు స్వేచ్ఛ ఇస్తే, నన్ను ఏకానకొత్తలకు కోటి చౌరస్తాలో అమ్మకస్తారని చెప్పిన వ్యక్తి కేసీఆర్. ఆయన ఏమనుకుంటాడంటే ఈ అంబేద్కర్ అయింది, ఈ రాజ్యాంగం అయింది, ఈ 119 నియోజకవర్గాలైంది, వాళ్ళు గెలిచిరేంది, వాళ్ళు నాకు మళ్ళీ ఓటేసిరేంది, నేను ముఖ్యమంత్రి అయింది, అసలు డైరెక్ట్ ప్రజలకు నాకు కనెక్షన్ ఉంటే బాగుండు కదా అనుకుంటున్నాను. 119 నియోజకవర్గాలలో మొత్తం తెలంగాణలో వీళ్ళంతా తవటలు దద్దమ్మలు, నేనొక్కనే మేధా సంపత్తి కలిగిన వాడిని, నేనొక్కనే ప్రణాళికలు చేయగలను. నేనొక్కనే చేయగలనటువంటి అహంకారం ఉంటున్నాను. ఇవాళ ఆ అహంకారం ఒకనాడు మా దగ్గరనే ఉండే, ఇవాళ ఆయన అహంకారం, ఆయన నయా నిజాం పోకడలు చిన్న పిల్లగానని చెప్పే రోజు వచ్చింది. తెలంగాణ ప్రజాక్షేత్రంలో వచ్చింది, ఇక ఈ పాలన కొనసాగడం రాష్ట్రానికి క్షేమం కాదని, ఈ పరిపాలన కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టమని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు.